గుంటూరు జిల్లా రేపల్లలోని బార్ అండ్ రెస్టారెంట్లో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రేపల్లో ఉన్న 5 బార్లలో ఏకకాలంలో తనిఖీలు సాగాయి. మంగళగిరి ఎక్సైజ్ ప్రమీళారాణి నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. లాక్డౌన్ సమయంలో బార్లలో ఎంత స్టాక్ మద్యం నిలువ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉన్నట్లుగా ఎక్సైజ్ సిఐ ప్రమీళారాణి తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసులతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొన్నారు. మా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు నేను రేపల్లె క్రాస్ చెక్ రావడం జరిగింది. రేపల్లెలో ఉన్న 5 బార్లని క్షుణ్ణంగా తనిఖీ చేశాము. స్టాక్స్ అన్నీ క్షుణ్ణంగా ఉన్నాయి, టాలీ అయినాయి. లాక్డౌన్కు ముందు ఎంత స్టాక్ ఉండిందో తర్వాత ఉన్న స్టాక్కి అన్ని టోటల్గా టాలీ అవ్వడం జరిగింది. ఒక్క శ్రీనివాస బార్ అండ్ రెస్టారెంట్లో మాత్రం అకౌంట్స్ బుక్ అప్డేట్ చేయని కారణంగా వాళ్ళ మీద ఒక టెక్నికల్ కేసు రాయడం జరిగింది. వైన్ షాప్లో ఇన్స్పెక్షన్స్ గురించి మాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవండి. కేవలం నన్ను రేపల్లో ఉన్న బార్లు మాత్రమే క్రాస్ చెక్ పంపించడం జరిగింది. ఆ తనిఖీలు అయితే పూర్తయినాయి రేపల్లో.